ఆడవాళ్ళ మీద ఎన్ని పోస్టులు పెట్టినా ఎన్ని విమర్శలు చేసినా పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే ఒక్క పోలీసోడు కూడా కేసు కట్టలేదు ఒక్క ఎస్పీ కూడా దాని మీద స్పందించలేదు కానీ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి కార్యకర్త ఒక వైసీపీ నాయకుడి మీద ఒక పోస్ట్ పెడితే నిన్నటి నుంచి కాశీబొగ్గ డీఎస్పీ టెక్కల ఎస్ఐ పోలీసులందరూ అరెస్ట్ చేస్తే చిన్న పిల్లల పాపం బాధ ఆవేదన కలిగింది పోలీసుల అరెస్ట్మెంట్ కి ఆ కార్యకర్త భార్య ఈ రోజు ఎన్ని బాధలు పడుతుందంటే ఆయన ఈ అరెస్ట్మెంట్ చూసి రాత్రే మందు తాగి చనిపోయాడు చిన్న పిల్లల అమాయకులు అటువంటి దారుణాలు ఈ ప్రభుత్వం కలిగించిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఈ రోజు ఒక శపథం పోలండి మన ధ్యేయం 2024 గాని రేపు గాని ఎల్లుండి గాని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మన సంఖ్య ఎంతో తెలుసా 160 స్థానాలు ఈవేళ ఒక మహిళామని మాట్లాడుతుంది అచ్చెన్నాయుడు 160 స్థానాలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు తలకందకు పెట్టిన ఓట్లు వస్తాయా గీట్లు వస్తాయని మాట్లాడుతున్నావు నీకు ఒకవేళ అంత ధైర్యం ఉంటే అమ్మా నువ్వు ముందు రాజీనామా చేయి నీ కాన్స్టిట్యూన్సీలోనే పోటీ పెడదాం తెలుగుదేశం గెలకపోతే రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయడమే మానేస్తాం అంత ధైర్యం మాకుంది మాటలందరూ మాట్లాడచ్చు కానీ చేతల చేయడం చాలా కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి తెలుగు మహిళకి ప్రతి ఒక్క సోదరి సోదరిమణికి హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై హింద్.